సంగం లక్ష్మీబాయమ్మ స్వాతంత్ర సమర యోధురాలు, విద్యావేత్త, చిత్రకారిణి, రచయిత్రి, పార్లమెంటేరియన్, మంత్రి, సామాజిక కార్యకర్త. ఆమె విధివంచితుల సంక్షేమం కోసం పనిచేశారు. స్వామి వినోబా భావే నేతృత్వంలోని భూదానోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పూర్వ రంగారెడ్డి జిల్లాలోని ఘట్కేసర్కు సమీపంలోని కోట్రేముల గ్రామంలో 1911 జూలై 27 సంగం లక్ష్మీబాయమ్మ జన్మించారు. 1927-28 మధ్యకాలంలో పాఠశాలలో చదువుతున్నప్పుడు సైమన్ గోబ్యాక్ ఆందోళనలో పాల్గొన్నారు. 1930లో గాంధీ పిలుపునకు స్పందించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 7 జైలు శిక్షను ఆమె అనుభవించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆరంభమైన జాయింట్ ఇండియా మూవ్మెంట్ను ఆమె ముందు ఉండి నడిపించారు. గ్రంథాలయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్లో డెప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. విద్యామంత్రిగా తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు ఆమె శ్రీకారం చుట్టారు. మహిళా సమస్యలు, మహిళా సాధికారత ప్రధాన అంశాలుగా రేడియో ద్వారా అనేక ప్రసంగాలను సంగం లక్ష్మీబాయమ్మ చేశారు. అలా చేసిన ప్రసంగాలను నా అనుభవాలు పేరుతో ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. స్వాతంత్ర సమర యోధురాలిగా, సామాజిక కార్యకర్తగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వనితగా పేరు తెచ్చుకున్న సంగం లక్ష్మీబాయమ్మ 1979 జూన్ 3వ తేదీన కన్నుమూశారు. యావత్ జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ధీశాలిగా చరిత్రలో నిలిచిపోయారు.